విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు అధ్యక్షతన ఉపాధి పనులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనులు నిరుపేదలకు బాసటగా నిలుస్తుందని ఆయన అన్నారు. అలాగే ఉపాధి హామీ సహాయ సంచాలకులు హరినాథ్ మాట్లాడుతూ గత ఏడాది 17.96 కోట్ల నిధులు పన్నులు గూర్చి విచ్చి ఉంచడం జరిగింది. మండలంలో 31 పంచాయతీల్లో 11,545 జాబ్ కార్డులు ఉన్నాయని 1,261 శ్రమశక్తి సంఘాలు వేతనదారులు 21,461 మంది పనులకు వెళ్లడం జరిగిందని అన్నారు. అలాగే 1,201 పనులు గుర్తించి 222 దినసరి కూలీ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎంపీడీఓ గారికి గ్రామ సర్పంచ్కి మరియు యువపీఆర్డీ గారికి పంచాయతీ కార్యదర్శులకి సచివాలయ సిబ్బందికి కోటి పేరు పేరున నా నమ్మ సమాజాన్ని తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం సార్, ఇంతవరకు మన మండలంలో 1,42,000 ఒక్కసారి కానీ తీర్మానం మీరు చేసినట్లయితే ఈ ఫీల్డ్ స్టాఫ్ అంతా కూడా ఆ బొచ్చి తీసుకెళ్తారు సార్. అక్కడ కోర్టెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది సార్. జీపీఎస్ కోర్టెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆ జీపీఎస్ కోర్టెస్ జనరేట్ అవుతుంది సార్, యాన్యువల్ యాక్షన్ ప్లాన్ అనేది జనరేట్ అవుతుంది సార్. ఆ గ్రామ పంచాయతీ కానీ ఆ యాక్షన్ ప్లాన్ జనరేట్ చేస్తేనే ఆ వర్క్ అనేది ఎస్టిమేట్ జరుగుతుంది. అప్పుడు ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత మండల ఎంపీడీఓ గారు మరియు మండల అధ్యక్షుల వారు దాన్ని అప్రూవ్ చేయాలి సార్. అది జిల్లా పరిషత్కి వెళ్ళి ఇంటర్న్ పీడిటో వారితో కలెక్టర్ గారికి శాంక్షన్ అవుతుంది. దీనికి ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే సార్, ఒక 100 వర్కులు కానీ మనం గుర్తించినట్లయితే అందులో 75 వర్కులు అనేది గ్రామ పంచాయతీ లెవెల్లో గుర్తించాలి, అందులో 15 వర్కులు అనేది మండల పరిషత్ సమక్షంలో గుర్తించాలి, మిగతా 10 వర్కులు అనేది జిల్లా పరిషత్ ఆమోదంలో గుర్తించాలి సార్. టోటల్ 100% అనేది వర్కులు అనేది గుర్తించడం జరుగుతూ ఉంటుంది సార్. ఈ విధంగా 75% పంచాయతీ లెవెల్లో ఉంటుంది, 15% మండల లెవెల్లో ఉంటుంది, 10% జిల్లా లెవెల్లో ఉంటుంది. ఈ విధంగా మనం గుర్తించడం జరుగుతుంది. అయితే వర్కులు గుర్తించాలంటే ఎలాగ ఏటి బేసెస్ ఆ విలేజ్ కి ఎంత కొండ కావాలి ఎలాంటిది అని ఒక్కటి క్లారిఫికేషన్ తీసుకున్నట్లయితే మన గ్రామంలో ఎన్ని జాబ్ కార్డులు అయితే యాక్టివ్ గా ఉన్నాయో యాక్టివ్ గా ఉన్న జాబ్ కార్డులు ఇంటూ 100 రోజులు మనం పనిస్తాం కనుక 100 రోజులు ఇంటూ 408 రూపాయలు టోటల్ జాబ్ కార్డులు 100 రోజులు ఇంటూ 408 రూపాయలు వేసుకుంటే వచ్చిన అమౌంట్ ఆ గ్రామానికి లేకపోతే అయితే 408 రూపాయలు ఎందుకు వేయాలి అన్నట్లయితే